చంద్రబాబు నాయుడు గారు జస్ట్ ఒక వారం పరిధిలోనే 7,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని, ఆర్బీఐ దగ్గర నుంచి ప్రభుత్వ బాండ్లు సెక్యూరిటీగా ఉంచి అప్పులు తీసుకొని, సో దట్ మనం ఫస్టే మాట్లాడుకున్నాం 10,000 కోట్ల రూపాయలు కావాలి మరి ఎక్కడి నుంచి తెస్తారు అని. సో ఇప్పుడు అప్పులు చేసి 7,000 కోట్ల రూపాయలు వారం రోజుల్లో తీసుకొచ్చుకున్నారు. సో ఈ పింఛన్ల పంపిణీ జీతాలు అవి ఇవి అయితే ఇవ్వబోతూ ఉన్నారు, అన్నిటికీ కావాలి కదా. మరి రామోజీరావు గారి సంస్మరణ సభకి ఎంత ఖర్చు పెట్టారో తెలియదు, అన్నిటికీ ఇప్పుడు పింఛన్లు ఇస్తూ ఉన్నారు. ఆ పింఛన్లు ఇచ్చే మళ్ళీ రసీదు ఒకటి ఇస్తున్నారు కదా, ఆ రసీదు గారి సుమారుగా చాలా డబ్బు రిలీజ్ చేశారు. రసీదులో ఒకటి రెండు కాదు కదా, దాదాపు 65-66 లక్షల రసీదులు కావాలి. ఒక రసీదుకి 10 రూపాయలు వేసుకున్నా దాదాపు 30-35 లక్షలు ఖచ్చితంగా దానికి కావాల్సిందే, ఎందుకో తెలియదు. మరి బేసిక్గా వేలిముద్ర వేసుకొనే పింఛన్ ఇస్తారు కదా, మరి అది డిజిటల్లీ రికార్డ్ అయిపోతుంది కదా, మళ్ళీ అదేదో ఎప్పుడో 1990s లాగా ఈ సంతకాలు పెట్టేందుకు, ఆ రిసిప్ట్ ఎందుకు? అదే మరి ఏమో ప్రభుత్వం ఏమైనా చెబితే తెలుస్తుందేమో. ఎవరైనా అధికారులు మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు పింఛన్ ఇచ్చేటప్పుడు అడిగితే అడగండి ఏమంటారో చూద్దాం. మామూలుగా సిగ్నేచర్ వేస్తారు కదా, ఇట్లా తీసి నొక్కుతారు కదా, మరి అది అది మిషన్ డిజిటల్ రికార్డ్ అయిపోతుంది కదా. మరి మేము రీజన్ తెలియదు. సరే అయితే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు పంచుకుంటూ పోవడం కాదు సంపద సృష్టించి ఇవ్వాలన్నారు కదా, మరి వారం రోజుల వ్యవధిలోనే 7,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు కదా, మరి ఇట్లా ఎంతకాలం చేసుకుంటూ వెళ్తారు? సరే మూడు నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు ఆయన సంపద ఏమన్నా సృష్టిస్తారా మరి చూడాలి అని ఈ రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంటే, ఈ చర్చను పక్కదారి పట్టించడం కోసం తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు పడే తాపత్రయం ఉంది చూశారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, వారం రోజుల వ్యవధిలో 7,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు, దీని మీద చర్చ జరుగుతూ ఉంటే జగన్ అప్పుడు అంత అప్పు చేశాడు, జగన్ అప్పుడు ఆ డబ్బులు తీసుకున్నాడు, జగన్ అప్పుడు ఆర్బీఐ దగ్గర ఈ డబ్బులు తీసుకున్నాడు, జగన్ అప్పుడు ఇంకో దగ్గర డబ్బులు తీసుకున్నాడని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అప్పుల గురించి ఇప్పుడు మళ్ళీ రాసుకుంటూ పోతూ ఉన్నారు. అంటే మరి జగన్ గారికి వీళ్ళు అంతకుముందు పాలన ఏమైనా పూర్తిగా బంగారు పళ్ళెంలో పెట్టించారు 1,000,000 కోట్ల రూపాయలు పాజిటివ్గానా? ఇదే పత్రిక ఆ రాజగురువు గారు బ్రతికిలేరు కానీ చంద్రబాబు గారు రాజగురువు గారు ఆ పత్రికలోనే రాశారుగా, ప్రభుత్వ ఖజానాలో 100 కోట్లే అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే. అప్పుడు అదే ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి యనమల రామకృష్ణుడు గారు అసెంబ్లీలోనే చెప్పారుగా 100 కోట్లే ఉంది ప్రభుత్వ ఖజానాలో, వీళ్ళు మరి ఇన్ని హామీలు ఎలా నెరవేరుస్తారో చూద్దాము అన్నారు. మరి ఇప్పుడేమో జగన్ అప్పుడు అన్ని కోట్లు, అప్పుడు చెప్పిన అబద్ధాలే పదే పదే. ఈ దేశ పార్లమెంటుకి ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు గారి హయాంతో పోలిస్తే తక్కువ అప్పులు అని, ఆర్బీఐ చెప్పిన లెక్కలు అవే. కానీ ఈ టీవీ ఛానళ్ళు పత్రికలు వాళ్ళిద్దరికి మించి మేమే తప్పులు, మేము చెప్పేటివి నమ్మాలి అని. వీళ్ళ దృష్టిలో జనాలు ఎంత ఎర్రిపప్పాలంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల్లో తీసుకున్నటువంటి ఈ 7,000 కోట్ల రూపాయల చుట్టూ చర్చ జరగనికుండా చేయాలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయిపోయిందిరా అయ్యా, ఆయన అంతకుముందు హయాం కంటే తక్కువే చేశారు అని ఈ దేశంలో దేశం చెప్పినా పార్లమెంట్ చెప్పినా ఆర్బీఐ చెప్పినా సరే ఆంధ్రప్రదేశ్లో చాలామంది జనాలు నమ్మలేరు. ఎందుకంటే వాళ్ళకి ఈ పత్రికలు టీవీ ఛానళ్ళే ఎక్కువ వాల్యూడ్ సోర్స్ కాబట్టి ఇప్పటికీ చాలామంది అవే చూస్తూ ఉంటారు. అవి ఏం చెప్పినా నిజమని చెప్పి అనుకునే జనానికి తక్కువేం లేదు, అదే మీ ధైర్యం కూడా. మరి ఇప్పుడు మళ్ళీ అప్పుడు చేసిన ఏంటి, అయిపోయింది రిజల్ట్స్ వచ్చా, మీరు వచ్చారు వారం రోజుల్లో, అప్పుడే చంద్రబాబు సర్కారు కూడా 7,000 కోట్లు అప్పు చేసింది, దీని గురించి మాట్లాడండి. అట్లా మాట్లాడే వాళ్ళను కూడా తప్పుదారి పట్టించాలి, ఆ దాన్ని జనానికి తెలియనియకుండా చేయాలని చెప్పి అప్పుడు అప్పుల గురించి రాసుకుంటూ రావడం. అసలు మరి ఈ కళలకు ఏం పేర్లు పెట్టాలో తెలియదు, కానీ మొత్తం మీద ఈ కళాకారులు మరి ఎన్ని రోజులు ఇటువంటి కళలను ప్రదర్శిస్తారో జనం నమ్మినా నాళ్ళు ఇబ్బంది ఏం లేదు. వీళ్ళు పోతే ఇంకొకడు వస్తాడు, వీళ్ళు పోతే ఇంక వేరే వాళ్ళు వస్తారు. జనాలు ఇటువంటి అబద్ధాలను కనీస క్రాస్ చెక్ కూడా చేసుకోలేకుండా నమ్మే గొర్రెలు ఉన్నంత వరకు నమ్మే వాళ్ళనే అంటున్నా.
ఇటువంటి గొర్రెలు ఉన్నంత కాలం ఆ గొర్రెల గుంపుకు నాయకత్వం వహిస్తూ ఇటువంటి పెద్ద గొర్రెలు ఇట్లాంటివి ప్రచారం చేస్తూనే ఉంటారు.